జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా మున్సిపాలిటీ కేంద్రంలో చిన్నారి చేత్రపాపను అత్యాచారం చేసిన నిందితుడిని దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి నిందితులను కఠిన శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎం మునిస్వామి, అంజీ, ప్రవీణ్, రాజు, అంబద్దాసు తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి, అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అదే విధంగానే అంత ఘోరంగా ఎందుకంటే ఆమె అయితే ఒక వయసు ఉంది, కానీ ఈ పాప చాలా చిన్నారి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం ఒక చిన్నారి పైన ఎప్పుడైనా స్పందించి బహిరంగంగా విలువ తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసే విధంగా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. సింగరేణి కాలంలో చెందినటువంటి ఒక చిన్నారి ఆరేళ్ళ అమ్మాయిని ఒక కామాంధుడు కనీసం వయసును బట్టి కూడా కామం అనేది ఒక రకంగా చెప్తున్నానంటే అతి చిన్న వయసులో ఉన్నటువంటి పాపని ఏ విధంగా చేసినా అంటే ఒక గంజాయిని మత్తులు తీసుకొని ఆ మత్తులో ఆయన ఇంటిపై ఒక చిన్నారి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో చిన్నారి చేత్రను అతిక్రాంతంగా హత్య చేసిన నిందితుడిని ప్రభుత్వం వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు శంకర్ నాయక్, రమేష్ నాయక్, హనుమంతు నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఆరేళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిన నిందితుని మరి వాళ్ళు 30 రోజులు అంటారు, కానీ 25 రోజుల లోపలనే ఉరిశిక్ష చేయాలి. మరి దీని మీద విధంగా ప్రభుత్వము స్పందించాలి, డీజీపీ గారు కూడా స్పందించాలి. మేము లంబాడి హక్కుల పోరాట సమితికి వెళ్ళి జనగామ జిల్లాలో అనారోగ్య బారిన పడి అప్పుల పాలైన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుండి కొంతమేరకు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆర్థిక సాయం అందించారు. పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలియజేశారు. ఎవరైతే ఆర్థిక సాయం కోరుతున్నారో వారికి తప్పకుండా ఆర్థిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు